నెక్స్ట్ పొలిటికల్లోకి టర్నింగ్ ఎప్పుడు అసలు ఎందుకు మీకు పాలిటిక్స్లోకి రావాలని ఎందుకు అనిపించింది? నేను బయటకు మేము బయటకు నేను ఫస్ట్ బయటకు వచ్చినాక తన లోపలనే ఉండిపోయాడు. తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత ఒక ఎన్జిఓలో పనిచేసినాం, ఎక్సి అనేటువంటి ఎన్జిఓ, ఆదివాసుల కోసం పనిచేస్తూ ఉంది. అంటే కనీసం జీవనోపాధి కూడా మనకు కష్టం ఉంది కాబట్టి కొంచెం ఈజీ. మా తుడుం దెబ్బ ఆర్గనైజేషన్ వాళ్ళతో వీళ్ళతోటి అప్పుడు యాక్చువల్గా తుడుం దెబ్బ కూడా ఆ రోజులలో మొన్ననే చనిపోయిన వ్యవస్థాపక అధ్యక్షుడు ఇక్కడే మన రాయనగూడెం. అప్పుడు మేమందరం ఉన్నప్పుడే ఒక ఆదివాసీల సంఘాలు, కుల సంఘాలు అన్నీ బాగా ప్రమోట్ చేశారు. రాము, వీళ్ళందరూ, వీరన్న, వీళ్ళందరూ బాగా ప్రమోట్ చేశారు. తర్వాత నేను కొన్నాళ్ళు ఆర్గనైజేషన్లో కూడా పనిచేసినాం. చేస్తున్న క్రమంలో మళ్ళీ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసినాం. ఇంటర్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ సిట్టింగ్ ఇట్లా ప్రైవేట్గా కట్టుకుంటూ స్టార్ట్ చేసి తర్వాత ఈ క్రమంలో నాకు కూడా కొద్దిగా ఉపాధి ప్రాబ్లం అయింది. తర్వాత ఆ ఎన్జిఓ కూడా ఆదివాసుల సమస్యల పట్ల పోరాటం చేసే ఎన్జిఓగా పనిచేసింది. ఎక్సి అని, ఎక్సి అంత్ర అని వాళ్ళిద్దరు భార్యాభర్తలు సాగరి మధు అని ఆంధ్రలో చేసేది అటు జీలుగు మిల్లు అటు అటు. ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ ఆఫీస్ ఉండేది. వాళ్ళు కొన్ని మీటింగ్స్ పెట్టినప్పుడు నేను పరిచయమైన అట్లా వాళ్ళ దాంట్లో జాయిన్ అయ్యేది. మంత్లీ 3000 రూపీస్ ఇచ్చేది. వాటితోటే చాలా వరకు బతికినాము. జనరల్గా అంటే అప్పుడు ఖర్చు తక్కువ, అంటే ఎక్స్పెన్సివ్ కూడా తక్కువ ఉంది కదా. అట్లా ఇక మెయింటైన్ చేసుకుంటా కొద్దిగా ఏరియాలు తిరిగి అంత. తర్వాత ఐఫాడ్ ఒక టీం వచ్చింది ఢిల్లీ నుంచి, వాళ్ళ టీంలో నేను కూడా మెంబర్గా అన్ని ఐటీడీఎల్ అన్నీ తిరిగినాం మేము. ఎట్లెట్లుంది డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు పీరియడ్లో అన్నీ తిరిగినప్పుడు ఆదివాసీ ప్రాంతాలలో ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు మహిళలను డెవలప్ చేయడం, మహిళా గ్రూపులు, తర్వాత ఐటీడీఏలో నిధులు, ఐటీడీఏ 10th క్లాస్ చదివిన వాళ్ళు కూడా ఐటీడీఏ ట్రైబల్ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు టీచర్స్గా. ఎన్టీ రామారావు గారు ఒక జీవో తీసుకొచ్చిండు. ఈ మధ్యలో ఆ జీవో ఈ గవర్నమెంట్లో కొట్టేసినాయి. 3 నెంబర్ జీవో అని లోకల్ ట్రైబ్స్కు లోకల్లోనే వాళ్ళ ఊళ్ళో వాళ్ళకు నౌకరించేటట్టుగా. ఓకే, దాంతో ఎక్కువ ఒక రాష్ట్రమంతా ఒక 10,000-15,000 మంది ఆదివాసీ పిల్లలకు జాబ్స్ వచ్చినాయి. ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, తర్వాత రాజశేఖర రెడ్డి పీరియడ్ వరకు కూడా 2012 వరకు కూడా వచ్చినాయి. కిరణ్ కుమార్ రెడ్డి వరకు కూడా. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చినాక అసలు ఆ ఉద్యోగాల జోలికే పోవడం లేదనుకో. మేము అవన్నీ తిరిగినప్పుడు నాకు డెవలప్మెంట్ కూడా ఆ యాంగిల్ కూడా ఆలోచించాను. సరే ఇంత ఉంది కానీ ఇక్కడ మూమెంటు అటు దాని మీద అట్లా వ్యతిరేక భావం ఉంది. కానీ ఎందుకో చంద్రబాబు నాయుడు తోటి పనిచేస్తే బాగుంటుందేమో. మహిళల గ్రూపులకు మహిళల్ని ప్రయారిటీ ఇచ్చిండు. గోండులను అటు వాళ్ళకు అక్కడ కరెంటు లేని కాడ కూడా కొన్ని కులాం కూడా అట్లాంటి కొన్ని ఊర్లలో ఈ మనకు దొరికే అటువంటి కాను గింజలను ఉపాధి ఇచ్చి వాళ్ళకు ఆ వేరుకొస్తే వాటి ద్వారా కరెంటు ఉత్పత్తి చేసుకోవడం, వాళ్ళకి బెంగళూరు అటు పంపించి ట్రైనింగ్ ఇప్పించడం, ఇట్లాంటివన్నీ నేను కొద్దిగా చూసిన తర్వాత అప్పటికి నేను లా చేస్తున్నా. లాలో జాయిన్ అయినా పడాల రామారెడ్డి లా కాలేజీలో జాయిన్ అయిన తర్వాత లా చేసుకుంటూ ఈ ఎన్జిఓలో పనిచేసాను. సేమ్ టైంలో నా కేసులు కూడా ఇక్కడ వరంగల్ కోర్టులు ఉండేది, ఇటు మహబ్బాద్ కోర్టు ఉండేది, అవన్నీ కూడా తిరుక్కుంటూ ఇటు జాబ్ చేసుకునేది, ఇటు చదువుకునేది, ఇటు కోర్టులకు వచ్చేది. ఇంకా ఈ టైప్ ఇవన్నీ కూడా చూసుకుంటూ తర్వాత 2003 ఎండింగ్ 3 మధ్య నా ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకొని అప్పుడు నేను అనుకున్నాను. చాలామంది ఏమన్నారంటే నువ్వు హైదరాబాద్లో లా చేసినావు కదా ఇక్కడే కోర్టులో ప్రాక్టీస్ చేయన్నారు. ఇక్కడ ఉంటే ఇంకెందుకో ఎవరికి చేసినట్టుంటే మన ఏరియాలో చేసుకుంటే మన జనాలకు కొద్దిగా దగ్గర ఉంటాం కదా అని నేను వరంగల్ కోర్టుకు షిఫ్ట్ అయ్యాను. వరంగల్ కోర్టుకు ఎవరైతే నా లాయరు నా కేసులు చూసినారో ఆ లాయర్ దగ్గరే నేను జూనియర్గా జాయిన్ అయినా. నేను క్లయింట్గా చేరిన కాడనే నేను జూనియర్గా జాయిన్ అయినా. సో అక్కడ ఒక 1.5 ఇయర్ అట్లా చేస్తున్న క్రమంలో ఎలక్షన్స్ ఈ భయ మన గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయింది మన చంద్రబాబు నాయుడు గారు. సరే చాలామంది కొంతమంది చెప్పారు ఇట్లా అప్లై చేయండి చేయండి అని. నాకున్నదంతా పరిచయము అటు కొత్తగూడ మండలం, నర్సంపేట కొత్తగూడ. సరే అటువైపు ట్రై చేద్దాం అనుకున్నాను జనరల్ సీటు. అటువైపు అని మేము అప్లికేషన్ పెట్టి అంటే కొంతమంది సార్ దగ్గర పనిచేసేటువంటి టీమ్స్ వచ్చిండ్రు. అంత సర్వే టీమ్స్ వచ్చి ఇక్కడ అప్పటికే చందులాల్ మీద బాగా వ్యతిరేకత, ఈ బియ్యం అమ్ముకున్నాడు, ఈ 14 స్టేట్లో పనికహార పథకంలో బాగా బ్యాడ్ తీసుకొచ్చింది ఇక్కడ నుంచి. ఓకే, బాబు గారి మీద బాగా నెగిటివ్ ఆ 14 లారీలు ఒకటేసారి అమ్ముకొని వాళ్ళంతా ఫ్రాడ్ చేయడం, ఇదంతా కొద్దిగా బాగా నెగిటివ్ ఉంది ఇక్కడ ఆయన మీద ఉంది. ఈ టైంలో వాళ్ళు కొత్త క్యాండిడేట్ కోసం కూడా చూస్తున్నారు. సరే సర్వే చేస్తే నా పేరు ప్రపోజల్ చేసాను. సారు అప్పటికి ఒక ఈ నక్సలెట్కి వ్యతిరేకంగా ఎజెండా అదొకటి, వాస్తవంగా నేను కూడా వ్యతిరేకమే దాని విషయంలో. అటు ఒక పోలీస్కు ఒక నక్సలెట్కి ఇచ్చినట్టు ఉండాలని సారు, నేను అడ్వకేట్గా ఉన్నప్పటికీ తర్వాత
అక్కడ ఒక మన సిఐ సాంబయ్య అని పర్కాల నుంచి ఆయనకి ఇచ్చారు, ఇక్కడ నాకు ఇచ్చారు. ఇచ్చి పెట్టినప్పుడు అప్పుడు మొత్తం యాంటీ గవర్నమెంట్ వేవ్ ఉంది, అంతేగా మనకు తెలుసు కదా. సో ఫస్ట్ టికెట్ పెట్టుకున్న ఇక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కూడా మనకు సహకరించాలి వాళ్ళు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే మంత్రి, అంతకుముందు మంత్రి, అంతకుముందు ఎంపీ చందులాలు, కొంచెం పట్టు ఉండడం. తర్వాత ఇక్కడ ఫుల్గా నక్సలైట్ మూమెంట్ ఉన్న ఏరియా అప్పటికి కొంచెం మనం వాళ్ళకి యాంటీగా పోయినాం అనే ఫీలింగు, ఇవన్నీ ఆ రోజు సరే తెలుగుదేశం గవర్నమెంట్ అని. నేనేమనుకున్నా అంటే ఈ తెలుగుదేశం పార్టీ అయితే కొంచెం సామాజిక న్యాయం ఆలోచన చేస్తారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించగలుగుతారు ఇట్లాంటివి. తర్వాత మేము ఇదంతా 9 ఐటీడీఎలు సర్వే చేసినప్పుడు కొద్దిగా నాకు బెటర్ అనిపించింది చూసినప్పుడు. సో ఇవన్నీ మనం చేయగలుగుతాం కదా అని అట్లా అనిపించి అటు కొద్దిగా ఆలోచించడం. మాకు అక్కడి నుంచి కూడా ఆఫర్ వచ్చింది, సరే సరే చూద్దాములే రోజు మాజీ నక్సలైట్ అనే ముద్ర. అది మెయిన్గా పోలీస్ స్టేషన్లు ఇవి అవి అవొకటి. నేను సరే దాని నుంచి బయటపడి అడ్వకేట్గా నేను కొంచెం ప్రాక్టీస్లో ఉన్నా, కొంచెం ఇదైతే కూడా ఇంకేమైనా చేయగలుగుతామేమో అనే ఉద్దేశంతో అప్పటికి సర్వే టీం వాళ్ళు కూడా ఫోన్ చేసి మీకు బాగుంటుందమ్మా అని అన్నారు. ఆనాడు కొంతమంది వేరే ప్రెస్ వాళ్ళు కూడా ఒకరిద్దరు ఇక్కడ జిల్లా వాళ్ళు చెప్పారు తెలుగుదేశం అయితే బాగుంటుంది మీరు అట్లా చేయండి అది అని. సరే చూద్దాం మనం అక్కడ పార్టీ పాలిటిక్స్ ఏదైనా ఉండని కొద్దిగా మనం ఏదో ఒక ఒడ్డుకు చేరాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మా జిల్లా అధ్యక్షుడు అప్పుడు దయాన్న దయాకర్ రావు ఆయన గారి ద్వారానే మేము పార్టీలోకి ఎంటర్ అయినాం. వాస్తవానికి సార్ కూడా బాబు గారు కూడా స్పీడ్గా మాకు అవకాశం ఇచ్చిండు. ఆ కృతజ్ఞత ఎప్పుడూ పొడగొట్టుకోకుండా ఇప్పటి వరకైతే ఆ కృతజ్ఞతను సరే మేము పార్టీ మారినా అవకాశం ఇచ్చి ఒకసారి టికెట్లు ఇచ్చి అన్నీ ఆయనే చూసుకున్నాడు. వాస్తవంగా 3000 జీతం నుంచి నేను బయటకు వచ్చిన మీకు తెలుసు, ఇక అన్ని ఖర్చులు కానీ అన్నీ కానీ సార్ ప్రతిదీ కూడా సారే చూసుకున్నాడు. వాస్తవంగా ఈవెన్ మొన్న ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ టీడీపీ పొత్తులో గెలిచాను నేను.